రాజ రవితేజ స్పీడ్ పెంచేశారు తన తోటి స్టార్ హీరోలు రవితేజల అంత స్పీడ్గా సినిమాలేమీ చేసేడేం లేదు గత ఏడాది ధమాకా చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ ని కొట్టమే కాకుండా 20 కోట్ల వరకు సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు అందించారు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుగా వాల్తేరి వీర చిత్రంలో నటించి మళ్ళీ సత్తా చాటారు ఏప్రిల్ 7వ తేదీన భారీ అంచనాలతో వచ్చేస్తుంది రావణాసుర ఇప్పటికీ విడుదలైన టీజర్ సాంగ్స్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా రావణాసుర చిత్రంపై అంచనాలు పెంచడమే కాకుండా ఒక డిఫరెంట్ ఫిల్మ్ నైతే చూడబోతున్నామని రెడీ చేశారు దసరా పండుగ కానుగా మళ్ళీ రవితేజ చిత్రమైతే రాబోతుంది టానిడే ఫిల్మ్ టైగర్ నాగేశ్వర చిత్రం భారీగా విడుదల కాబోతుందని చెప్పాలి ఇదే ఏడాదిలో ఇన్ని సినిమా రిలీజ్ కాబోతుండగా మరో సినిమా కూడా వచ్చేస్తుంది డిసెంబర్ లో రవితేజ కార్తీక్ గట్టమనే చిత్రం ఏగల్ చిత్రం కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు ఇది నిజంగా రవితేజ అభిమానులకి పండగ వార్తనే చెప్పాలి రవితేజ ఏగల్ చిత్రం ఆఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు కానీ ఇప్పటికే సగానికి పైగా సీక్రెట్ గా షూటింగ్ కూడా జరిపేశారని సమాచారం రవితేజ ఏగల్ చిత్రం ఏప్రిల్ మంత్ లో హైదరాబాద్ లోని షూటింగ్ జరుపుకోబోతుంది ఏప్రిల్ లోనే ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా విడుదల చేయబోతున్నారు మరి రవితేజ ఇన్ని సినిమాలు విడుదల కాబోతుండగా ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి।